నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి భారీ అంచనాలతో బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ చిత్రం బాలయ్య అభిమానులకు విపరీతంగా నచ్చేసింది బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచి నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ గా నిలిచింది ఈ మూవీ ఘన విజయం సాధించటంతో దర్శకుడు గోపీచంద్మల్ నేని కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఈ మూవీలో బాలయ్య జయసింహారెడ్డి వీరసింహారెడ్డి అనే తండ్రి కొడుకుల పాత్రలో నటించాడు కానీ జయసింహారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ గనక నటిస్తే ఇండస్ట్రీ షేక్ అయ్యేదని గోపీచంద్ తన మనసులోని మాటను తెలియజేశారు ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో వీరసింహారెడ్డి పాత్రకి దర్శకుడిచ్చిన ఎలివేషన్స్ అంతా ఇంత కాదు బాలయ్య అభిమానులు ఎటువంటి క్యారెక్టర్ కోరుకుంటారో ఒక అభిమానిగా గోపీచంద్ మల్లేని అంతకు మించి డిజైన్ చేశారు ఇక కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటించి ఉంటే బాగుండేది అని ఆయన బహిరంగంగా తెలియజేశారు ఈ నేపథ్యంలో ఫిలిం నగర్ లో మరో ఒక న్యూస్ వైరల్ గా మారింది వీరసింహారెడ్డికి సీక్వల్ తీసే ఆలోచన మేకర్స్ కి ఏర్పడింది అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది ఈ మూవీలో తాండ్రి వీరసింహారెడ్డిల జయసింహారెడ్డి కూడా కత్తిపట్టి సీమ ప్రజల కోసం అండగా నిలుస్తాడు కానీ ఈ సీన్స్ సినిమాలో కొన్ని మాత్రమే ఉన్నాయి క్లైమాక్స్ లో జయసింహారెడ్డి సీమ ప్రజలకు సపోర్ట్ గా ఉంటాడు ఇప్పుడు ఈ కథను బేస్ చేసుకుని వీరసింహారెడ్డికి సీక్ గా జయసింహారెడ్డిని తీసే ఆలోచన దర్శకుడికి ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది ఈ సీక్వెల్ కి జయసింహారెడ్డి అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్లు సమాచారం ఇక్కడ ఇండస్ట్రీ పాయింట్ ఏంటంటే ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా పెట్టాలని చూస్తున్నారట సీక్వెల్లో వీరసింహారెడ్డి మాదిరిగానే జయసింహారెడ్డి కూడా సీమ ప్రజల కోసం అండగా నిలుస్తాడట ఈ క్రమంలో అతన్ని చంపడానికి విలన్లు ప్రయత్నిస్తుండగా అతని కుమారుడు పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా ఒక వార్త వినిపిస్తుంది ఇదే గనక నిజమై జయసింహారెడ్డిలో బాలకృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తే ఇండస్ట్రీ షేక్ అవ్వడమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి సినిమా అవుతుందని భావిస్తున్నారు బాలకృష్ణ గారు కూడా ఒక మంచి కథ వస్తే ఎన్టీఆర్ తో నటించడానికి సిద్ధమే అని గతంలో కూడా ప్రకటించారు ఇక బాబాయ్ తో నటించడానికి ఎన్టీఆర్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు వీరిద్దరు కలయికలో వచ్చే చిత్రం జయసింహారెడ్డికి కరెక్ట్ గా సరిపోతుందని ఫ్యాన్స్ ల కూడా టాక్ వినిపిస్తుంది మరి బాలకృష్ణ లోనే భారీ హిట్ గా నిలిచిన వీరసింహారెడ్డికి సీక్వెల్గా జయసింహారెడ్డి మూవీగా తెరకెక్కుతుంటే వీరిద్దరి కలయికలో ఈ సినిమా వస్తుందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది నందమూరి అభిమానులు జయసింహారెడ్డి రావాలని బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసి వెండితెర మీద నటించాలని కోరుకుంటున్నారు దర్శకుడు గోపీచంద్ కూడా జయసింహారెడ్డి కోసం కథను తయారు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం మరి ఎన్టీఆర్ బాలయ్యల జయసింహారెడ్డి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది వేచి చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గతసింబల్ని గట్టిగా కొట్టండి